పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జనసేన జనవాణి కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో భారీగా అర్జీదారులు మిగిలిపోయాయి. సమయాభావం వలన అందరి నుంచి తీసుకోలేకపోతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అక్కడున్న తాజా పరిస్థితిని మా బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. మనీషా, భీమవరంలోని జనసేన పార్టీ జనవాణి భరోసా కార్యక్రమం కొద్దిసేపటి క్రితం ముగిసింది. అయితే ఈరోజు ఆ ఊహించిన దానికన్నా ఎక్కువగా అర్జీలు రావడంతో చివరిలో కొంతమంది నుంచి అర్జీలు స్వయంగా పవన్ కళ్యాణ్ తీసుకోలేకపోయారు, పార్టీ శ్రేణులు తీసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కూడా సెటారికల్గా కూడా ఒకవైపు ప్రభుత్వంపై విమర్శలు చేస్తేనే మరొకవైపు జనసేన పార్టీ లక్ష్యాలు, జనసేన పార్టీ వ్యూహాల గురించి కొంతవరకు మాట్లాడటం జరిగింది. అయితే ఈరోజు భీమవరంలో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు దగ్గర ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి, ఎలా జరిగింది, ఏమంటారు, ఎందుకని కొన్ని అర్జీలు తీసుకోలేక? ఈరోజు కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. మరి ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ గారికి అర్జీ ఇవ్వాలని ఉద్దేశంతో చాలామంది పట్టుపట్టడం జరిగింది. ఏదైనా సుమారు 500 అర్జీలు ఈరోజు ఆయన చేతిలో తీసుకోవడం జరిగింది. మరి అన్ని సమస్యలు ప్రజలందరూ కూడా ఎదుర్కొచ్చి ఏ సమస్య ప్రభుత్వం పరిపాలన ఎంత దుర్బలంగా ఉందో కూడా ఈ సమస్యలు చూస్తే అర్థమవుతుంది. మరి ఈ సమస్యలు చూస్తూ ఉంటే మనకు కూడా ఒక్కో విషయంలో కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. మరి సపోజ్ మరి మాలమహా నుంచి కూడా చాలామంది వచ్చారు, సుమారు 20 ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా తీయటం జరిగింది. ఎంతసేపు సీఎం గారు సామాజిక న్యాయం అంటారు తప్ప సరిగ్గా అవసరమైన వాడికి సాయం చేయలేని ప్రభుత్వం ఏమైనా ఉందంటే ఈరోజు బలగుది చెప్పచ్చు, అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కేవలం భజన పాడేవాడికిను లేదా రంగేసుకుని చొక్క వేసుకున్న వాడికి తప్ప నిజమైన లబ్ధాడికి ఎక్కడికి కూడా సరిగ్గా పనిచేయలేని ప్రభుత్వం ఏమైనా ఉందండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రజలందరూ కూడా జనసేన ఆదరిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం పెట్టి ఇది 3వ వారం, 5 వారాలు చేస్తానని చెప్పేసి కళ్యాణ్ గారు చెప్పారు జనవాణి. మరి నిన్న ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది, ప్రతి వారం ప్రజా దర్బార్ మేము ప్రభుత్వం మా పార్టీ తరఫు పెడతామని. అంటే ఎన్ని మెట్లు దిగొచ్చిందో, ఒక జనసేనకే సత్తా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డెఫినెట్గా మెడల ఉంచి పనిచేయించే సత్తా జనసేనకు ఉంటుందని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మీ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు పవన్ కళ్యాణ్ మీ నాయకులతో కానీ ప్రజలతో కానీ ఏం చెప్పారు, ఎట్లా ఉంటుందని మీరు భావిస్తున్నారు? డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యయం ఒక జనసేన పార్టీ. మేము చాలా వ్యూహాలతో వెళ్తున్నాం, మంచి ఆలోచనతో వెళ్తున్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు జనసేన పార్టీని నమ్ముతున్నారు. ఈ పార్టీ విలువ ఏంటి, ఈ పార్టీ సత్తా ఏంటి అనేది. మా ఆశయం ఓటు కాదండి, మా ఆశయం అందరూ ఆనందంగా ఉంటాం. ప్రజలందరూ తప్పనిసరిగా మా కాళ్ళే ఓటేసి మమ్మల్ని సీట్లో కూర్చోబెడతారు. కానీ డెఫినెట్గా ఘంటాపథంగా చెప్పగలిగేది ఏంటంటే 2024లో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. మేము లేకుండా ప్రభుత్వం అనేది ఉండదని బలగుద్ది మరీ చెప్పగలరు. నెక్స్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మీరు ఆల్రెడీ ఒక ప్రకటన చేయడం జరిగింది, ఆ వ్యాఖ్యల మీద కట్టుబడి ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు దాటవేశారు దానికి సంబంధించి. కట్టుబడి ఉన్నాను నేను, దాంట్లో డౌట్ ఏం లేదు. కళ్యాణ్ గారు మరొకసారి చెప్పారు మీరు, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఎక్కడికి వచ్చానని. ఆయన ఆ రోజు ఓటు అడగడానికి భీమవరం వచ్చిన రోజు చెప్పారు ఆయన. నేను ఇక్కడ నగ్గిన తర్వాత అల్లు సీతారామరాజు విగ్రహం నా సొంత డబ్బులతో పెట్టిస్తాను. ఈరోజు దానికి కట్టుబడి వచ్చారు. ఆయన ఎంత ఆశ ఉన్న వ్యక్తి అంటే మీకు అర్థమవుతుంది. ఈరోజు కేవలం రఘురామ కృష్ణరాజు అనే వ్యక్తి వాళ్ళ పార్టీ ఎంపీని కూడా పిల్లలేదు, ఒక విలువ లేని పార్టీ ఈరోజు వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారని ఆ రోజు అనుకోకుండా రాలేకపోయారు తప్ప ఈరోజుకి కట్టుబడి ఉన్నాం. మాకు కులాలు కాదు, అందరూ కూడా ఆనందంగా ఉండాలి, అదే మా ఆశయం. డెఫినెట్గా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి జెండా ఎగరేస్తారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలన్నీ మా భీమవరం పట్టణం నుంచే అడుగులు వేస్తాయి. భీమవరం ప్రజలు ఏమంటున్నారండి, ఆయన ఓటమి చెందిన తర్వాత చల్లరి 2.5 ఏళ్ళకి వచ్చారు, ఏమంటున్నారు, ఎట్లాంటి సమస్యలు ఈరోజు పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకున్నారు? 2.5 ఏళ్ళ తర్వాత వచ్చారని ఏమని లేదండి. ఆయన రాష్ట్ర పార్టీ అధినేత, అన్ని చోట్ల ఆయన తిరగాల్సిన అవసరం ఉంది. ఆ చరిష్మా ఉన్న లీడర్, డెఫినెట్గా ఆయన రిప్రజెంట్ చేస్తూ ఆ రోజు అనుకోకుండా అప్పటికప్పుడు రావడం వేరు. ఇప్పుడు ఆయన గురించి ఒక పెద్ద బలగమే ఇక్కడ ఉంది. మేమందరం కూడా కళ్యాణ్ గారిని రిప్రజెంట్ చేస్తున్నాం, ఆయన ఆశయాలన్నీ కూడా మేము అందరం కూడా ఎదురుకు తీసుకెళ్తాం, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మధ్యలో ఇంత గ్యాప్ రావడానికి కూడా కారణం కోవిడ్ తర్వాత విపరీతమైన ప్రోగ్రామ్స్ ఆయనకు ఉండటం తప్ప. రెగ్యులర్గా వస్తారు, ఎక్కడి నుంచే చెప్పాను కదా మీకు, మురళి గారికి చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా తెలుసు బాగాను. తప్పనిసరిగా బీహార్ నుంచి మంచి రాష్ట్ర రాజకీయాలు చూస్తారని ఆశిస్తున్నాను.
మీకు ఇది మొత్తం మీద జనసేన పార్టీకే ప్రభుత్వం మెల్లవంచే సత్తా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. అయితే భీమవరంలో పవన్ కళ్యాణ్కి ఒక బలగం ఉంది, ఖచ్చితంగా ఆయన ఎక్కడి నుంచే పోటీ చేస్తారని ఆశాభావం అయితే ఆయన మరొకసారి వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద ఈరోజు జనవాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వినియతలు రావడం, అందుకోలేకపోవడం, కొంతమంది అందించలేకపోయిన భావనతో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదో సమయంలో ఏదో రూపంగా ఆ వినతులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తామని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. వాటు హైదరాబాద్.